అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వర్మాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్ లో చికెన్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను హైదరాబాద్ స్టైల్లో చాలా సూపర్ గా ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం పదండి ఇదండి బాస్మతి రైస్ దాని కోసం కేజీ నర బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది 2-3 సార్లు కడిగి నీట్ గా పక్కన పెట్టుకుందాం మనం రైస్ ఎంత తీసుకుంటామో చికెన్ కూడా అంతే తీసుకోవాలండి నేను కేజీ నర చికెన్ తీసుకున్నాను అందుకే కేజీ నర రైస్ తీసుకున్నాను నీట్ గా ముక్కలు ముందు కడిగి పెద్ద పెద్ద పీసులు కట్ చేయించామండి ఇట్లా బిర్యానీ అంటే పెద్దగానే బాగుంటాయి కాబట్టి పెద్ద పెద్ద పీసులు కట్ చేయించాము ఇప్పుడు దీనిలో మనం మసాలా వేసి ఒక హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి మనం ముందు మసాలా వేసుకుందామండి చికెన్ కి ఒక కిలో నర చికెన్ నీట్ గా కడిగి పెద్ద ముక్కలు కొట్టిచి పెట్టాం కదా దానిలోకి మరాఠీ మొగ్గ అండి పెద్ద ఇలాచి నార్మల్ ఇలాచి మామూలుగా మనం రెగ్యులర్ గా వాడేవి అలాగే సాజీరా ఒక స్పూన్ అనాస్ పువ్వు అండి లవంగాలు చెక్క ఇది బిర్యానీ బాగా బిర్యానీలో వేసే మసాలా అంటే ఇచ్చారండి ఇది నాకు పేరు ఐడియా లేదు ఇవన్నీ వేసుకున్నా మసాలాలు అలాగే అల్లం పేస్ట్ అండి రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అండి బిర్యానీ ఆకు అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి మంచి కలర్ కోసం అలాగే 2-3 టేబుల్ స్పూన్ల కారం కూరగాయ వేయించి పొడి చేసిన కొంచెం జీలకర్ర పొడి అండి గరం మసాలా అండి 1 టేబుల్ స్పూన్ అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక 10 పచ్చిమిర్చి అండి కొంచెం పచ్చివి ఆనియన్ సన్న కట్ చేసి పెట్టాను అలాగే ఒక కట్ట కొత్తిమీర పుదీనా అండి ఒక కట్ట ఇది కూడా పెరుగండి ఒక కప్పు వేస్తున్నాను 1/2 కేజీ ఉంటుందండి ఇది గట్టి పెరుగు కొంచెం మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత కట్ చేస్తాం ఇవన్నీ మనం ముక్కలకి బాగా పట్టిద్దాం పెరుగు గట్టిగా తీసుకున్నాం కదా అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాం ఇప్పుడు నిమ్మకాయలు అండి ఒక 2 తీసుకున్నాను నేను పెద్దవి ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకున్నాను దాన్ని వేసి బాగా కలుపుకున్నాం చూడండి అన్నీ కలిపేసుకున్నాను ఆయిల్ వేయలేదు ఇలా ఉండాలి గ్రేవీ ముక్కల్లో ఇప్పుడు ఈ కప్పు నిండా ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం బాగానే పడుతుందండి బిర్యానీలో ఈ కప్పు నిండా ఆయిల్ తీసుకున్నాను దాన్ని వేసి ముక్కలు బాగా మసాలా పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ అవర్ ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చికెన్కి మసాలా అంతా కలిపి పెట్టాం కదా ఇది ఒక అరగంట సేపు పక్కన పెడదామండి ఇప్పుడు మనం రైస్ వండుకుందాం పదండి ఇప్పుడు నేను వాటర్ పెట్టానండి ఎసురు పెట్టాను రైస్కి వాటర్ పెట్టాం కదండి ఎసురు ఎసురులో ఇప్పుడు
గరం మసాలా అంతా వేసుకుందామండి. ఇలాచీలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసి నీళ్ళు బాగా తెల్లనివ్వాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి, సరిపోతుంది. నీళ్ళు బాగా తెల్లాలండి, టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం, తీసి చూద్దామండి. ఒకసారి ఎసులు కాగినాయం, ఎసులు బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం ఎసుల్లో. మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి. రైస్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. కలిపి ఒక పొంగు రానిచ్చి ఒక 70% మాత్రమే ఉడకాలండి అన్నం. ఆ తర్వాత మనం కర్రీలో ఉడికిపోద్దండి మిగతా 30%. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందాం. ఒక పొంగు రావాలి, చూస్తామండి ఒకసారి ఉడుకుతుందండి అన్నం. ఒకసారి కలిపి చూద్దాం. ఒక మెతుకు తీసి ఇంకా ఉడకలేదండి, ఇంకొంచెం టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ మరీ మెత్త ఉడకూడదండి, అన్నం సంగటి లాగా అయిపోద్ది. అందుకని పలుకు మీదే తీసేసుకున్నాను. చూద్దామండి ఇంకొక 2 నిమిషాలు. చూద్దామండి ఉడికిందండి, తీసేద్దాం. తీసి వాటర్ అంతా వంపేసుకుందాం ఒక గిన్నెలో అన్నం. చూడండి వాటర్ అంతా మొత్తం వంపేసుకున్నాను. వాటర్ అసలు ఒక చుక్క కూడా ఉండకూడదండి. వంపేసి మనం మూత పెట్టేసి పెడదాం. ఇప్పుడు చికెన్ వేరే గిన్నెలోకి వేసుకుందాం. ముందుగా మనం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టాం కదండి ఆ చికెన్, ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం. ముందుగా కలిపెట్టిన చికెన్ మొత్తం ఈ గిన్నెలోకి వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ మొత్తం అడుగున ఇట్లా సమానంగా పెట్టుకోవాలండి. చికెన్ మొత్తం అడుగున గిన్నెకి నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టేసి ఇప్పుడు మనం ముందు ఉడకబెట్టి ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టిన రైస్ మొత్తం వేసుకుందామండి సమానంగా. ఇట్లా అన్నం మొత్తం ఈ గిన్నెలో వేసుకుందామండి చికెన్ పైన. మధ్యలో కొన్ని ముందే వేయించి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు సన్న కట్ చేసి ఆయిల్లో, బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా అవి, కొంచెం కొత్తిమీర పుదీనా ఇట్లా వేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం. అంతే అండి ఫైనల్గా. మిగతా అన్నీ వేసేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ పైన వేసుకొని. కొత్తిమీర పుదీనా తోటి పైన చల్లుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా నెయ్యి అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి, చాలా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి నీళ్ళ గిన్నె పైన పెట్టేద్దామండి.
స్టవ్ వెలిగించి పెట్టేసానండి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీదే ఉంచుకుందాం. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాల దాకా మూత తీయకూడదండి. 10-15 నిమిషాలు టైం పడుతుంది ఉడకడానికి. లోపల ఉన్న చికెన్ మనం పచ్చితే కదా అన్నీ కలిపి పెట్టి పెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఒక 15 నిమిషాలు మనం మూత తీయకూడదండి. ఇప్పుడు నేను దీని చుట్టూ మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ మనకు ఆవిరి అనేది పోకుండా చుట్టూ ఫిల్ చేసుకోవాలండి మూత చుట్టూ. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇట్లా గోధుమ పిండి కలుపుకోనండి ఆవిరి పోకుండా. చూసారు కదండి, గోధుమ పిండితో ఆవిరి పోకుండా మూత అంతా మనం గోధుమ పిండితో పెట్టేసుకున్నాము ఆవిరి పోకుండా. ఇప్పుడు మనం ఏదైతే బియ్యంలోంచి నీళ్ళలోంచి పెట్టామో ఆ గిన్నె దానిపైన పెడదామండి బరువు. అంతే, ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. అంతేనండి, కరెక్ట్గా 15 నిమిషాలు ఉంచితే సరిపోద్దండి. మంచి స్మెల్ వస్తుంది మనకి బిర్యానీ రెడీ అయిపోయిందంటే. మళ్ళీ ఎక్కువసేపు పెట్టినా మాడిపోద్దండి. మనం మధ్య మధ్యలో తీసి చూడడానికి ఉండదు కాబట్టి కరెక్ట్ 15 నిమిషాలు టైం పెట్టుకొని చూసుకోండి. మీరు కూడా పర్ఫెక్ట్గా అవుతుంది అప్పటి వరకే. చూద్దామండి, మంచి వాసన అయితే వస్తుంది. పిండి తీసేస్తున్నాను. ఫైనల్గా నేను ఫుడ్ కలర్ అండి కొంచెం కలిపేసాను. ఈ వేడి మీదే వేసుకుందాం, బాగుంటుంది చాలా చూడ్డానికి కలర్ఫుల్గా. అయిపోయిందండి, ఫుడ్ కలర్ వేసాను నేను కొంచెం. ఇప్పుడు చూద్దాం, పొడి పొడి లాడుతా. చూసారా, మెతుకు మెతుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో మన బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ రెడీ అయిపోయిందండి, చికెన్ దమ్ బిర్యానీ. నేనైతే ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదండి. చాలా సూపర్గా ఉంటుంది. అంతే అండి, కొంచెం తీసి సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ, చాలా సూపర్గా ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇంక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.